నా పేరు సుజాత. మీరు చూస్తున్నది తెలుగు టైమ్స్. ఇటీవల పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తున్నట్లు నిర్మాత బండ్ల గణేష్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. పవన్కు తాను అభిమానిని కాదని భక్తుడినంటూ చెప్తూ ఉంటారు నిర్మాత బండ్ల గణేష్. ఆయనతో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని తీసిన ఆయన తన దేవుడితో మరో సినిమాను తీయనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రకటనతో పవన్ ఫ్యాన్స్లో జోష్ పెరిగింది. వీరిద్దరి కాంబోలో గబ్బర్ సింగ్ లాంటి సినిమా రిపీట్ కావాలని కోరుకుంటున్నారు. బండ్ల గణేష్తో సినిమా చేసేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్తో ఓ సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాను బండ్ల నిర్మిస్తారని ఫిలిం నగర్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండతో హీరోగా తెరకెక్కిస్తున్న లైగర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత మరే సినిమాను ప్రకటించలేదు. పూరి రానున్న రోజుల్లో పవన్ పూరి బండ్ల గణేష్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని అభిమానులు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ నటించిన వకీల్ సాబ్ 9 ఏప్రిల్ విడుదల కానుంది. మరోవైపు అయ్యప్పన్ కోశ్యం చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వివరాల కోసం తెలుగు టైమ్స్ని సబ్స్క్రైబ్ చేయండి.